భక్తివన్న ప్రేక్షకులకు శుభోదయం మూడు రెండు రెండు వేల ఇరవై మూడు స్వస్తి శ్రీ చాంద్రమాన శుభకృతనామ సంవత్సరం ఉత్తరాయణం శిశర ఋతువు మాఘమాసం శుక్లపక్ష త్రయోదశి శుక్రవారం ఈరోజు త్రయోదశి సాయంత్రం ఆరు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు నక్షత్రం ఆరుద్ర నక్షత్రం ఉదయం ఆరు గంటల యాభై ఒక్క నిమిషం వరకు అనంతరం పూర్తిగా పునర్వసు నక్షత్రం ఉంది వర్జం రాత్రి ఎనిమిది గంటల ఐదు నిమిషాల నుండి తొమ్మిది గంటల యాభై ఒక్క నిమిషం వరకు దుర్ముహూర్తాల ఉదయం ఎనిమిది గంటల యాభై ఒక్క నిమిషం నుండి తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు మళ్ళీ మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి ఒంటి గంట ఇరవై ఒక్క నిమిషం వరకు దుర్ముహూర్తాలు ఉన్నాయి సూర్యోదయం ఆరు ముప్పై ఆరు సూర్యాస్తమయం ఐదు యాభై రెండు అలాగే రాహుకాల ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు రాహుకాలం శుభ సమయం ఈరోజు ఉదయం తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాల నుండి పది గంటల ఇరవై నిమిషాల వరకు ఉదయ శుభకాలం సాయంకాలం ఆరు గంటల నుండి ఆరు గంటల యాభై నిమిషాల వరకు సాయంకాల శుభ సమయం ఈరోజు త్రయోదశి శుక్రవారం కావడం చాలా విశేషం మాఘమాసంలో శుక్రవారం పైగా ఆరుద్ర పునర్వ శివకేశవులు యొక్క నక్షత్రాలు పరమశివుడిది నక్షత్ర సూర్యోదయ సమయాల్లో ఆయన నక్షత్రం కూడా ఉంది అలాగే పు పునర్వసు నక్షత్రం కూడా కావడం చాలా విశేషమైన శుక్రవారం కావడం చాలా విశేషం అన్నమాట కాబట్టి మహాలక్ష్మి అమ్మవారిని శ్రీమన్నారాయణ సమేతంగా ఆరాధించాలి నమస్తే స్తో మహామాయే శ్రీపీఠేశ్వర పూజితే శంఖక్రగదా హస్తే మహాలక్ష్మి నమోస్ అనే మహిళలు చక్కగా ఆడపిల్లలు కానీ మహిళలు కానీ చక్క కుంకుమార్చన చేసుకుని ఆ కుంకుమను ధరించుకోవాలి గడపకి పసుపు రాసుకోవాలి గుమ్మాలే తోరణాలు కాళ్ళకు పసుపు రాసుకోవాలి కుంకుమను ధరించాలి ఇంట్లో చక్కగా ఆవులే దీపారాధన మంగళ ద్రవ్యాలతో తోరణాలు చక్కగా ఈ మాఘమాసంలో వచ్చే శుక్రవారంలో చక్కగా విశేషంగా శ్రీమన్నారాయణ సమేతంగా మహాలక్ష్మి వారిని విశేషంగా ఆరాధిస్తే విశేషమైన ధన సమృద్ధి కలుగుతుంది ఈ త్రయోదశి రోజున దేవతా ప్రతిష్టలు సమస్య శుభకార్యాలకి చాలా అనుకూలం ఆది సోమ బుధ గొరచైవ శుక్రవార సుభ శుక్రవారం అన్ని కార్యాలకు మఘమాసంలో త్రయోదశి శుక్రవారం చాలా విశేషం దేవతా ప్రతిష్టలకి సమశుభకార్యాలు త్రయో త్రయోదశి తిథి అన్ని విధాలుగా చాలా అనుకూలంగా దుర్ముహూర్తాలు వర్జ్రాలు రాహుకాలాలు లేకుండా చూసుకుని ఆ కార్యక్రమం చేపడితే కనుక అన్ని విధాలుగా యోగ్యంగా ఉంటుంది